తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రామ నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఏపుగా పెరిగేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ రామిరెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడక గ్రామ నర్సరీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం గురించి పంచాయతీ కార్యదర్శి పద్మ పాలకవర్గం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈరోజు కొండపాక మండలంలోని మన మర్పడ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ నర్సరీ సంవత్సరం 2022-23 నర్సరీగాను కొత్తగా 3,000 బెడ్లు నిర్మాణంలో చేసినారు. అదేవిధంగా ఇంకా 12,000 కన్వర్షన్ కింద పాత మొక్కలు ఉండగా వాటికి ఎంబడే కన్వర్షన్ చేయమని సర్పంచ్ గారిని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. తదనుగుణంగా ఇక్కడ దాదాపు 15,000 మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి కానీ ఇది పూర్తి స్థాయిలో మనము వాటిని కొంచెం ఫర్టిలైజ్ చేసి 1 మీటర్ పైన 2 మీటర్ల వరకు పెంపుదల కూడా చేయాలని సూచించడం జరిగింది. ఈ సూచనల మేరకు వాళ్ళు కూడా కొంత మ్యానూర్ వేశారు. ఈ మ్యానూర్ వేయడం వల్ల ఇది ఈ టైంలో ఆకులు రాలిపోయే టైం కాబట్టి కొంత ఆకులు రాలిపోతున్నాయి. ఇవి ఆకులు రాలిపోయి మళ్ళీ వస్తే మనకు చెట్లు పూర్తి స్థాయిలో ఎదుగుదల వాటిని మనం కౌంటింగ్ చేయగలుగుతాము. కాబట్టి తగు చర్యలు తీసుకున్నందుకు సర్పంచ్ గారిని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈరోజు కొండపాక మండలం మర్పడ గ్రామంలో మన నర్సరీకి ఎంపీడీఓ సార్ గారు వచ్చారు. నర్సరీని పరిశీలించాము. మా దగ్గర 21,000 ముక్కలు ఉన్నాయి కాబట్టి ఈ ముక్కలు ఈ వాతావరణంకు కొద్దిగా ఆకులు రాలిపోతున్నాయి. దాన్ని పరిశీలించినాం. ఈ ముక్కలు పెంపుదలకు బాగా కృషి చేస్తున్నాం. గ్రామ పంచాయతీ తరఫున మా సర్పంచ్ గారు మా వార్డు మెంబర్లు వీటిని మంచిగా పెంచి ముక్కలు ఇప్పుడు వచ్చే వానాకాలంలో మొక్కలు నాటడానికి అందరం కృషి చేస్తున్నాం కాబట్టి దీన్ని పరిశీలించినాం ఇదివరదాకా.